హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఒడిశా నుండి 4 కిలోల గంజాయిని గోవా తరలిస్తుండగా గణపతి నగరం రైల్వే స్టేషన్ నుండి వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు గంజాయి తరలిస్తున్న వ్యక్తి. గంజాయి తరలిస్తున్న వ్యక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నిస్టిగఢ విలేజ్ కు చెందిన దేవేంద్ర కుమార్ మామ్జీగా గుర్తించారు. 4 కేజీల గంజాయితో పాటుగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు గణపతి నగరం పోలీసులు. అందరికీ నమస్కారం అండి. నిన్న అంటే గాంజా రవాణా అవుతుంది అన్న సమాచారం మేరకు అదే టైంలో రైల్వే స్టేషన్ వైపు నుంచి ఒక వ్యక్తి బ్యాగ్ పెట్టుకొని వస్తూ పోలీస్ వాళ్ళని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు స్టాఫ్ పట్టుకొని విఆర్ఓ సమక్షంలో ఆయన అడిగితే ఉన్న బ్యాగ్ సంగతి ఏంటంటే తన దగ్గర గాంజా ఉంది అని చెప్పేసి తీసుకొస్తున్నాను అని చెప్పి ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆయన్ని తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్న డీటీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే డీటీ గారి సమక్షంలో చెక్ చేస్తే 4 కిలోస్ గాంజా దొరికిందండి ఆయన దగ్గర. ఆయన పేరు దేవేంద్ర కుమార్ మంజీ. ఈయన గోవాలో పనిచేసేవాడండి. గోవాలో పనిచేస్తుంటే ఈయన తలక ఊరు అంటే ఈయనకి ఇంకో నిక్నేమ్ కూడా ఉందండి, కృష్ణ అరవింద్ ఈయన పేరు. ఈయన ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న విలేజ్ అన్నమాట, నిస్టిగూడ అన్న విలేజ్, అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉండి గోవాలోనేమో మేషన్ దగ్గర తాపీ మేస్టర్ దగ్గర ఈయన పనిచేస్తుంటాడు. అయితే ఈయన ఈ మధ్యకాలంలో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఈయన ఫైనాన్షియల్గా మళ్ళీ క్రైసిస్లో ఉన్నాడన్న విషయంతో అక్కడ వాళ్ళ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్కి ఫోన్ చేసి నేను మళ్ళీ అక్కడ గోవాకి పనికి వచ్చేస్తాను, నన్ను నాకు పని కల్పించండి అని చెప్పడం జరిగింది. దాంతో ఒక మాధవ్ బర్మాలి అని చెప్పేసి నవరంగపూర్ ఈయనకి, ఆయన ఈయన కాంటాక్ట్ చేశాడు. నువ్వు అక్కడ గోవా వెళ్తున్నావు కదా, గోవా వెళ్ళేటప్పుడు నీకు కొద్దిగా డబ్బులు వచ్చే మార్గం చెప్తాను, నీకు ఒక ప్యాకెట్ గాంజా ఇస్తాను, తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరికి ఇచ్చేలాగుంటే నీకేమో అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగిందనమాట. దాంతో ఈయన ఏం చేశాడంటే బ్యాగ్ పట్టుకొని వస్తూ కెసింగా అని చెప్పేసి ఒక స్టేషన్ వరకు అక్కడి వరకు వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కాడండి. ట్రైన్ ఎక్కి ట్రైన్లో వస్తూ గదిపెదనారాయణ దగ్గర దిగిపోయాడన్నమాట. దిగిపోయి అక్కడి నుంచి వస్తున్నాడు, ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి గోవా వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన తాలూకా ప్లాను. అయితే ఎస్ఐ గారు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయడంతో అక్కడ దొరికారు. ఆ సీజ్ చేశామండి, ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ముద్దాయని. అట్లాగే దీని వెనుక ఎవరైతే ఉన్నారో మహదేవ్ బర్మాలి అన్న ఆయన కూడా, ఆయన తాలూకా ఫోన్ నెంబర్ ఉంది, ఆ లొకేషన్ అది చూసాము, ఆయన కూడా అప్రిహెండ్ చేస్తాము. అప్రిహెండ్ చేసిన తర్వాత ఈయన గోవాలో ఎవరికి ఇస్తున్నారు అన్నది కూడా మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.